నా పేరు జానీ భాష. మాది ఒంగోలు జిల్లా ప్రకాశం పామూరు మండలం. నాకు 2 కిడ్నీలు చెడిపోయినాయని డాక్టర్లు నిర్ధారించారు మొట్టమొదట. తర్వాత ఇక్కడ కేర్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకోవాలని డాక్టర్లు చెప్పారు. నా భార్య కిడ్నీ ఇస్తానని డొనేట్గా ముందుకు వచ్చింది. ఆ తర్వాత కేర్ హాస్పిటల్లోనే డాక్టర్ చక్రవర్తి గారి బృందంతో కిడ్నీ ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఆ తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత నాకు పొత్తి కడుపు కొద్దిగా పెరుగుతూ వచ్చింది. ఏమోలే అని డాక్టర్లకు చూపించాను. అది పొత్తి కడుపు కండరాలు బలహీనపడి ఇన్సెషనల్ హెర్నియా లాగా వస్తుంది, ఆపరేషన్ చేసుకుంటే మంచిదే అని డాక్టర్లు చెప్పారు. నేను భయపడిపోయి ఈ ఆపరేషన్ ఒక పెద్ద ఆపరేషన్ జరిగింది, మళ్ళీ ఈ ఆపరేషన్ ఎలా చేయించుకోవాలని భయపడి 5 ఏళ్ల వరకు దాన్ని అలాగనే వదిలేశాను. అది అలా 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 పెద్దదిగా అవుతూ చాలా పెద్దదిగా ఫామ్ అయి ఒక ప్రెగ్నెన్సీ లేడీ మోసినంత బరువుగా 4-5 కేజీలు రైట్ సైడ్ నాకు బరువు అయిపోయింది. నడవాలన్నా కష్టం, కూర్చోవాలన్నా కష్టం, నిద్రపోవాలన్నా కానీ ఒక పక్క బరువుగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో మళ్ళా కేర్ హాస్పిటల్కి నేను వచ్చాను. ఇక్కడ వచ్చి డాక్టర్ ఎంఏ సలీం గారికి కన్సల్ట్ అయ్యి చూపించాను. వారు చూసిన తర్వాత ఇది మొట్టమొదటినే కొద్దిగా ఉన్నప్పుడు చేసి ఉంటే చాలా బాగుండేది, ఇప్పుడు రిస్క్ చాలా, మేజర్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని చెప్పి, అయినా కానీ నాకు భయం లేకుండా నాకు చెప్పి ఆపరేషన్ని 28వ తేదీన నాకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చాలా సజావుగా జరిగింది. ఆపరేషన్లో నాకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. చాలా నేను వితిన్ కొన్ని గంటల్లోనే స్పృహలోకి వచ్చి అందరితో మాట్లాడాను. 5 రోజులు నన్ను ఇక్కడ హాస్పిటల్లో ఇన్పేషెంట్గా ఉంచి 5వ 6వ రోజు నన్ను డిశ్చార్జ్ చేశారు. ఇక నా ఆరోగ్యం మళ్ళా 5 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి ప్రివ్యూ పెట్టారు నాకు. ఆ ప్రివ్యూలో వచ్చి నేను అటెండ్ అయ్యాను. ఇంకా అప్పుడు చూసి ప్రతిసారి మీకు బాగుంది అని చెప్పి తర్వాత నెలకు రమ్మని ఊరికి పంపించేశారు. మళ్ళా ఊరికి పోయిన తర్వాత నెలకు నేను వచ్చాను. ఇప్పుడు నా ఆరోగ్యం పూర్తి ఇదిగా ఉంది. ఇంత పెద్ద డాక్టర్స్ ఇక్కడ కేర్ హాస్పిటల్లో ఉన్నారని, ఇంత పెద్ద సర్జన్ సలీం గారు, ఒక రకంగా నాకు సలీం గారు కూడా మళ్ళీ నాకు జన్మ ఇచ్చినట్టే అనుకుంటున్నాను. ఈ హెన్యాత 5 ఏళ్ళు నేను ఎంత కష్టపడ్డానంటే అసలు నడవలేక కూర్చోలేక హ్యాపీగా లేను. ఇప్పుడు హ్యాపీగా పరిగెత్తాలనిపిస్తుంది నాకు. కొత్త ఓపీడీ ఫెసిలిటీ వల్ల ఇప్పుడు చాలా బాగుంది. అంతకుముందు ఒక కింద ఆ పేషెంట్లు కానీ వాళ్ళు కానీ చాలా రిస్క్గా, చాలామంది అంటే రష్గా ఉండేది. ఇప్పుడు కొత్తగా పెట్టినందువల్ల ఎక్కడికక్కడ ఏ రూమ్కి ఏ క్యాబిన్కి ఆ క్యాబిన్ డాక్టర్లు సులభతరంగా అయిపోయింది. అంటే కష్టంగా, రిస్క్ లేకుండా, రష్ లేకుండా చాలా సులువుగా ఉంది కొత్త ఓపీడీ పెట్టినందువల్ల. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కానీ రూమ్స్ కానీ ఈ కానీ చాలా డీసెంట్గా, చాలా నీట్గా స్టాఫ్ టైం టు టైం వచ్చి అన్ని సేవలు చేసినారు. టైం టు టైం ఇక్కడ ఏదైనా కానీ, నేను చాలా హాస్పిటల్లో తిరిగాను, చాలా చూశాను, కానీ ఇక్కడ టైం టు టైం, నిమిషం అంటే నిమిషమే, ప్రతి సెకండ్కి ఎవరు రావాలనో, ఎవరు ఏ పరీక్ష చేయాలనో, ఏది తీసుకుపోవాలనో, ఎప్పుడు అటెండ్ కావాలనో, అది టైం టు టైం ఇక్కడ చాలా బాగుంది. అన్ని టెస్టులు కూడా ఇక్కడనే ఉన్నాయి. అప్పుడు కూడా అక్కడ అన్ని టెస్టులు అక్కడే ఉండేవి, కాకపోతే ఇక్కడ టెస్టులు డాక్టర్స్ 2 ఇక్కడనే ఉన్నాయి కాబట్టి వచ్చిన వాళ్ళకు రిస్క్ లేకుండా పనులన్నీ సజావుగా సాగిపోతున్నాయి.